కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలపై షాక్ ఇచ్చింది. సీఈసీ నిర్ణయంతో హుజరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగేలా లేదు. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదవికి గండం తప్పేలా లేదు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల సేకరణ చేపట్టిన సీఈసీ ఈ నెల 30 వరకు గడువు విధించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం, ప్రస్తుత పరిణామాలు, బైపోల్ వార్ నవంబర్లోనేనా అనేది కొత్త చర్చ మొదలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు, ఎన్నికల కమిషన్ ఎప్పుడు నిర్వహిస్తోంది, ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడనుంది, ఇది తెలంగాణలో జోరుగా జరుగుతున్న చర్చ. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత నెల రోజుల నుంచి అదిగో ఇదిగో అంటూ ఇటు రాజకీయ వర్గాల్లో అటు సోషల్ మీడియాలోనూ హీట్ పుట్టిస్తోంది. దీనికి తోడు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాజీనామా తరువాత దూకుడు పెంచిన ఈటల నియోజకవర్గంలోనే ఉండి పాదయాత్రతో జనంలోకి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం హుజూరాబాద్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నియోజకవర్గంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు మండలాల వారీగా ప్రచారాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించారు పార్టీ అధినేత కేసీఆర్. హుజూరాబాద్ ఎన్నికలే టార్గెట్ గా దళిత బంధు పథకాన్ని ప్రకటించడమే కాకుండా పెండింగ్ లో ఉన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నిధులను మంజూరు చేశారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇతర పార్టీల్లోని పలువురు నేతలను టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని బలాన్ని పెంచుకునే పనిలో పడింది గులాబీ పార్టీ. కాంగ్రెస్ మాత్రం హుజూరాబాద్ ఉప పోరులో ఇంకా వెనుకబడింది. అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా కసరత్తు దశలోనే ఉంది. త్వరలో అభ్యర్థిని ప్రకటించి హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార బరిలో దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. హుజూరాబాద్ ఉప పోరులో రాజకీయ పార్టీల వ్యూహాలు అలా ఉంటే కేంద్ర ఎన్నికల కమిషన్ మరోలా ఉంది. ఈ నెల 9న దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల నిర్వహణపై 30 ఆగస్టు లోపు అభిప్రాయాలు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసింది సీఈసీ. 30 ఆగస్టు వరకు గడువు ఇచ్చిందంటే ఈ నెలాఖరు లోపు హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేనట్టేనని స్పష్టమవుతోంది. ఈ నెల తర్వాత కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుందా అనేది అనుమానమే. పార్టీలన్నీ 30 లోగా తమ అభిప్రాయాలు పంపకపోవచ్చని, మరింత సమయం కోరే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అన్ని పార్టీలు గడువులోపు అభిప్రాయాలను పంపుతాయని అనుకున్నా సీఈసీ వాటిని పరిశీలించి సమగ్రమైన మార్గదర్శకాలు రూపొందించడానికి మరింత సమయం పడుతుంది. సో తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ 9 సెప్టెంబర్ దాకా వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ 2 ఉప ఎన్నికలు 2022 అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే జరిగితే ఈటలకు ఆర్థిక భారంతో పాటు మరో 2-3 నెలలు సుదీర్ఘ ప్రచారంతో కష్టాలు తప్పవా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశం ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడంపై గతంలో మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీని నరహంతకులతో సమానమన్నట్టుగా వ్యాఖ్యానించింది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై చిన్నబుచ్చుకున్న సీఈసీ సుప్రీంను ఆశ్రయించింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సుప్రీంకోర్టు చెప్పేదాన్ని పరిగణలోనికి తీసుకోక తప్పదు. థర్డ్ వేవ్ ముప్పు ఉందని చెబుతున్న నేపథ్యంలో సీఈసీ, సుప్రీంకోర్టు కూడా కరోనా వ్యాప్తి నివారణ చర్యలకే ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదవికి గండం తప్పదు. ఇటీవల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నందిగామలో మమతా బెనర్జీ ఓడిపోయింది. అయితే ఉప ఎన్నికలో గెలుపొందుతాననే ధీమాతో 4న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దీది. వాస్తవంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలలోపు అంటే 4 నవంబర్ నాటికి మమత ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలి. కానీ సీఈసీ నిర్ణయం ఇప్పుడు దీదికి షాక్ ఇచ్చినట్లే.
వాస్తవానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందే హింట్ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేదు కాబట్టే ఉత్తరాఖండ్ సీఎంలను బీజేపీ మార్చిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఎమ్మెల్యేలు కాదు. ఎమ్మెల్సీలుగా ప్రకటించిన బీజేపీ వీరికి సీఎం, డిప్యూటీ సీఎంల పదవులు కట్టబెట్టింది. ఇప్పుడు గడువులోపు ఉప ఎన్నిక జరగకపోతే మమతా బెనర్జీ పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదంతా దీదీని దెబ్బ కొట్టేందుకు బీజేపీ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అనేది కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఏది ఏమైనా హుజూరాబాద్ ఈటల రాజేందర్ కు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి సీఈసీ నిర్ణయం షాక్ అనే చెప్పాలి.